నా పేరు పింజుల్ భాస్కరరావండి. వేటపాలెం. ఎలా ఉండింది సార్ ఎలక్షన్? జనసేన టీడీపీ కలిసే కదా వైఎస్ఆర్సీపీకి. తెలుగుదేశం గెలుస్తుంది, తెలుగుదేశం గెలుస్తుంది. జగన్ గురించి చెప్పాలంటే జగన్ సర్వనాశనం చేశాడు. ఈ ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్రానికి రాజధాని లేకుండా లేదు, కానీ ఈ రాష్ట్రంలోనే రాజధాని లేకుండా చేశాడు. అదీను కాక వెనుజుల అనేది సర్వనాశ సంపన్న దేశం అది, కానీ అది ఉచితాలు ఇచ్చి సర్వనాశనం అయిపోయింది. అదే పరిస్థితి ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సంపద పెంచాలి, డబ్బులు పంచాలి, అది లేని వాళ్ళకి ఉండ వాళ్ళకి ఇచ్చుకుంటుంటే ఏం లాభం? ఏసీలు ఉండాలకి, కార్లు ఉండాలకి, బళ్ళు ఉండాలకి ఇచ్చుకుంటున్నాడు. అది అది అదేంటంటే ఆదాయం లేని వాళ్ళని పూరి గుడిసెల్లో ఉండాలి, రేకులు ఉండాలి, దరిద్ర రేఖ దిగువన ఉండాలకి పంచాలి, కానీ వృద్ధాప్యులకు పంచాలి, వికలాంగులకు పంచాలి, విద్యార్థులకు పంచాలి. అంతేకాని అప్పులు చేసి పంచితే ఎవరిస్తారు? ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? ఎవరు తీరుస్తారు? ఏమవ్వాలి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని? కానీ చంద్రబాబు నాయుడు 50 దేశాలలో అరెస్ట్ చేసినప్పుడు ఆయన గొప్పతనాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయటికి వచ్చి వాళ్ళకేం అవసరం లేదు, లక్షల్లో జీతాలు తీసుకున్నారు, సంపాదన మార్గం అలా ఉండాలి, కానీ అడుక్కులు తినేట్టుగా ఉండాలి. భిక్షాకాలం చేశాడు ఈ రాష్ట్రాన్ని, భిక్షాకాలం చేశాడు. ఏదో వాడు ఇస్తున్నాడు, రోజువారీ కూలీలకి ఇస్తున్నాడు, వాళ్ళు ఏదో ఉచితంగా వచ్చింది, ఉచితంగానే వద్ది త్రాగుడు. కనీసం ఏనాడు కూడా ఈ మద్యపానం అనేది అతనికే చెందుద్ది. కనీసం ఏదైనా సరే ఆటో వాడు ఉన్నాడు, ఆటోలో ఫోన్పే ఉంటుంది, కానీ దీనికి లేదు. మొత్తం సంపద అంతా ఇతనికే చెందుద్ది. ఈ యొక్క ఆదాయాన్ని ఓటుకి 5000 ఇచ్చి ఈ ఓట్లు కొని అధికారంలోకి రావాలి అనుకుంటున్నాడు అనమాట. ఈ రాష్ట్రాన్ని ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలలో అతను మామూలుగా అతను చేసిన అప్పులు అతనే తీర్చిపోవాలి. అంతేకాని ఇంకొక నెల తీరుస్తాడు, నేనిస్తున్నాను అంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు ఈ డబ్బు? తన జేబులో తెస్తున్నాడు. 100 కోట్లు నానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆ డబ్బు బిరామిల పిలు. 40,000 కోట్లు జేడి లక్ష్మీ నారాయణ పట్టుకున్నాడు. ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి పోయి? అతను ఒక క్రిమినల్. క్రిమినల్ ని ముఖ్యమంత్రిగా చేస్తే అందరు క్రిమినల్ గానే అవుతారు. ఏమవుతుంది ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రం? చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ ప్లాన్, అతను ముందు చూపు ఉన్న మనిషి. అతను ప్రజలని విద్యావంతులు చేయాలి, ఉద్యోగాలు సంపాదించాలి, పరిశ్రమ రావాలి, ఆర్థిక పరిస్థితులు పెరుగు పడాలి అనే ముందు ఆలోచనతోటి అతను ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఉద్యోగాలు ఇప్పిస్తే తన కుటుంబం లైఫ్ లాంగ్ బాగుపడుతుంది. తన కుటుంబం, తన పిల్లలని సాఫ్ట్వేర్ కొడితే 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలని మామూలుగా మంచి చదువు చదివించుకుంటున్నాడు, వాళ్ళు కూడా మంచి సంపాదనలో పడతారు. అంతేకాని ఏదో అతనికి నెలకి ఎక్కి అందరికి పంచి ఏదో సోమరితనాలను పెంచడమే. ఇట్లా తర్వాత దరిద్రం వచ్చినప్పుడు మనం పని చేయాలని కూడా పని చేయలేదు, పని చేసే వాడిని కూడా పని చేయకుండా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిశారు కదా, ఈసారి ఎలా ఉండబోతున్నారు? మంచిదేనంటారు ఆయన? ఖచ్చితంగా 120 నుంచి 130 సీట్లు వస్తాయి, దానికి తిరుగులేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా కలిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. అతను ఎట్లా గాలివాటంగా వచ్చాడు, ఒక్కసారి అడి అతను అట్లానే వెళ్ళిపోతాడు అనమాట. అతను గొప్పతనం ఏమీ లేదు, సోంబేరులు చేశాడు. కానీ అతను కాకపోతే వాలంటీర్ వ్యవస్థ మటుకు కొద్దిగా పర్వాలేదు. ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మటుకు పర్వాలేదు, కానీ ఆ వాలంటీర్ ఉద్యోగాలు కూడా తన కార్యకర్తలు అంటున్నాడు. తన కార్యకర్తలు అన్నప్పుడు తనే జీతం ఇవ్వాలి, తన జేబుల నుంచి ఇవ్వాలి, ప్రభుత్వం డబ్బు ఇవ్వకూడదు. అలాంటప్పుడు వాళ్ళను కూడా ఇప్పుడు ఎలక్షన్కి ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. అది చాలా దుర్మార్గం అన్నమాట. అందుచే ఎలక్షన్ కమిషన్ ఉంది, వాలంటీర్లు బయటికి రాకుండా. చాలా మంచి పని చేశాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉండబోతుందండి ఇక్కడ టీడీపీనే? ఎలా ఉందండి ఈసారి 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? మీకు తెలుసు కదా, చెప్పేది ఏముంది, అబ్బాయి చెప్పాడు కదా మా భాస్కర్. ఎలా అనిపించింది అంటే మీకు ఏమన్నా అభివృద్ధి కానీ ఇంకోటి కానీ ఏమన్నా కనిపించినాయా? ఇంకోసారి ఇంకో గవర్నమెంట్ చూడడం ఎట్టా? ఇదే లాస్ట్ ఫైనల్. కొంతమందికి ఇంకా వస్తే అని ఉంది, ఆ వస్తే కనుక ఎలా ఏమవుతుంది? ఎవరు ఆంధ్రాలో ఎవరు ఉండరు, వెళ్ళిపోవడం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడమే. ఆంధ్రాలో ఎవరు ఉండరు, ఆంధ్రాడికి వస్తాం. ఆల్రెడీ ఉంది, తెచ్చారు అదే. మాకు తెలియకుండా
మా ఇప్పటికే సచివాలయంలో కలెక్టర్ ఆఫీస్ లో అన్ని తాకట్టు పెట్టి ఉన్నారు. మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంతా ఒకసారి యాడపాల్ అంతా యాడపాల్ ఏంటి సార్ మీరందరూ ఒకటే మూకుమ్మడిగా ఉన్నారు ఈసారి జనసేన టీడీపీని గెలిపి? మాది ఎప్పటికైనా టీడీపీ ఎప్పటికైనా కానీ రామారావు వచ్చినప్పటి నుంచి కూడా మాది టీడీపీ రెండో దానికి అయ్యం జీవితంలో అయ్యం అంతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం భోజనాలు పెడతాం రామారావు డబ్బులు పెట్టుకుంటాం అడిగేది కూడా ఉండదు విగ్రహాలు కూడా మేము పెట్టాం రామారావు అంతే. ఈసారి అయితే మాత్రం మంచి మెజారిటీ గెలిపిస్తారంట. మా మా ఏరియాలో మనకి చంద్రబాబుకి గ్యారంటీ. చెప్పండి మీరు గతంలో చంద్రబాబు నాయుడు సబ్మరీన్ అండి బలరాం గారిని 25,000 మెజార్టీతో గెలిపించాం. బలరాం గారిని 25,000 మెజార్టీతో గెలిపించాం. సరే వాళ్ళ ఇబ్బందులు ఏదో వెళ్ళిపోయారు. చీరాల్లో ఎంఎం కొండయ్య గారు 2.5 సంవత్సరం నుంచి వచ్చి ఉన్నాడు, పార్టీ జీరోలో ఉంది. అలాంటిది ఈ పబ్లిక్ పేక్ బూస్ లో పేక్ పీక్ న్యూస్ లో పెట్టి కొండయ్య టికెట్ కాదు అనేది కరెక్ట్ కాదు. చీరాలు జీరోలో ఉన్నదని ఎంఎం కొండయ్య గారు హైలైట్ చేసుకొచ్చాడు. సరే పోయిన వాళ్ళతో మా సంబంధం లేదు, వాళ్ళు అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలి అనేది కరెక్ట్ కాదు. పంచాయతీ నిధులు నేను వార్డు మెంబర్గా నేను 3 సార్లు చేశా, ఒక్క పంచాయతీ నిధి ఉందండి సార్? ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి, ఇది అర్థమైపోయింది వాళ్ళకి. చీరాల ఎంఎం కొండయ్య గారికి టికెట్ అనౌన్స్ చేయాలి అంతే. అది మరి గెలుస్తారంటారా? బలరాం గారికి 5 కేళ్ళు కదా, 30-40 వేలు మెజార్టీతో గెలిపిస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది బాపట్ల. ఎలా ఉంటుందండి ఈసారి ఎలక్షన్ ఎలా ఉందండి? చెప్పేదే ఉందండి, చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు డిసైడ్ అయిపోయిందిగా. చంద్రబాబుని డిసైడ్ వచ్చారు జైల్లో ఎప్పుడైతే పెట్టారో అప్పుడే గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. 53 కేసులు వేశారు, ఒక్క దాంట్లో కూడా ఇది తప్పని ప్రూఫ్ చేయలేదు. అసలు నాంది అది, ఇంకా దాని గురించి ప్రత్యేకలు చెప్పేదే లేదు. రైతులు పరిపాలన ఎలా అనిపించింది సార్? 5 ఏళ్ళున ఇంతవరకు నాకు 65 ఏళ్ళు వచ్చినాయి. నేను పుట్టిన కాడి నుంచి ఎన్నో గవర్నమెంట్ చూసాం, ఎంతమంది చూసాం, కానీ ఎలాంటి గవర్నమెంట్ మేము చూడలే. ఎందుకంటే రైతు పక్షంగా చెబుతున్నా, ఇంతకుముందు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉండ రైతులను ఎంతో కొంత చూసేది. పంట కాలువలు, మురుగు కాలువలు, లైట్లు, రోడ్లు, కరెంటు, ఇలాంటివన్నీ అడగకుండా ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉండేవాళ్ళు. ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో నీళ్లు లేక ఎకరానికి 40-50 బస్తాలు పండే పొలం 15-20 కొనేది బాతుబడి జనం తాలేపై నీళ్లు లేకుండా పోయింది. ఇలాంటప్పుడు ఇంతకంటే దరిద్రం ఏం కావాలి? రైతులకి ఏం కావాలండి? ఏందో ఇస్తున్నావు, ఎవరికి ఇస్తాను? ఎవడు అడిగాడు నిన్ను? ఎవరికి ఇస్తున్నా? ఒక 50 ఇళ్ళు అండి, 10 ఇళ్ళలో ఇస్తున్నావు. అసలు నువ్వు చేసిన తప్పే అది. ఈ 10 ఏళ్ళు నీ కోట ఎయిరు, 10 ఏళ్ళు అప్పుడే మర్చిపోయి. ఈ 50 ఇళ్ళు మిగతా 40 ఇళ్ళ వాళ్ళు ఇళ్ళే తిడతారు, ఆ పార్టీ వాళ్ళే తిడతారు. ఆ నా పట్టుకు నేను 2 సార్లు ఓటు చేశాను, దెంకెళ్ళి వాడికి ఇచ్చారు, ఇతను నేను కూడా ఏనని చెప్పి ఇవన్నీ యథార్థాలమ్మా. చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. నీకేం కావాలంటే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేశారు, పార్టీ కలిపి పనిచేస్తుంది ఈసారి ఎలా ఉంటుందంటే ఇతర కలవడం బ్రహ్మాండం ఉంది. బ్రహ్మాండం ఎందుకనంటే పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ గెలిచిద్దని కాదు, పవన్ కళ్యాణ్ వల్ల వ్యతిరేక ఓట్లు చేరకుండా తెలుగుదేశం పార్టీ కనుక్కోదు. పోయినసారి 40-50 సీట్లు పోయినాయి వ్యతిరేక ఓట్ల వల్ల, అందుకని ఇది మంచిదని చెప్పి కలుపుకున్నాం. ఇవాళ ఏదైనా పవన్ కళ్యాణ్ 1-2-4 సీట్లు గెలిచినా తెలుగుదేశం ఓట్లతోనే గెలుస్తాడు. మాకు 60-70 పోయింది అంటాం కదా, ఆ సీలికి రాదు. ఇవాళ మాకు 160-165 సీట్లు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా టీడీపీ జనసేన పార్టీ గెలవబోతాం.